రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి రాజేంద్ర నగర్ లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంచి రోజు కావడంతో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశామని, ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు రంజిత్ రెడ్డి. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న నేను ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీ, మా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు, భీమ్ భరత్ గారు ఇన్ఛార్జ్లు, ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, తాజ్ భాయ్ గారు, మీ అందరం కలిసి ఇవాళ ఒక ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఇవాళ మేము వచ్చినాము. 25 రోజు మరి సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ని ర్యాలీ తీసి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా సమక్షంలో సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ 25 రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషం, ముహూర్తం బాగుండే, దాంతోపాటు ఇవాళ హనుమాన్ జయంతి కూడా. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మనవి చేసుకుంటున్నా, హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, హస్తం ఇన్నేస్తామని చెప్పి ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను.